తేజస్ థాట్స్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గాలి గాలి విన్యాసాలు గనక మన కలలో కనిపిస్తే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని నిండు మనసుతో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే, తాను గాలిపటాలను ఎగరవేస్తున్నట్లు గనక లేక గాలిపటం ఎగురుచున్నట్లు గనక మన కలలో కనిపిస్తే ఉద్యోగ వ్యాపారాది వృత్తులయందు అభివృద్ధి ప్రయత్నము జయము ఉత్సాహము గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. వడగళ్లతో కూడిన గాలివాన తుఫాను గనక మన కలలో కనిపిస్తే కష్టాలు నష్టాలు ప్రమాదాలు జరుగుతాయని అర్థం. సువాసనతో కూడిన వాయువులను గనక మనము పీల్చినట్టు గనక కలలో కనిపిస్తే కీర్తి ప్రతిష్టలు సుఖజీవనము లభిస్తాయని అర్థం. చల్లని పిల్లగాలులలో సంచారము చేస్తున్నట్టు గనక మన కలలో కనిపిస్తే కోరికలు తీరుతాయి. సంచారము అనగా అటు ఇటు తిరుగుట. ప్రచండ గాలులు వీస్తున్నట్లు గనక మన కలలో కనిపిస్తే త్వరలో అభివృద్ధి జరుగుతుంది. ప్రచండ గాలులు అనగా చాలా తీవ్రమైన గాలులు అని అర్థం. గాలి మూలముగా చెట్లు కూలిపోయినట్లు గనక మన కలలో కనిపిస్తే జీవితంలో చిక్కులు ఎదురవుతాయని అర్థం. గాలి దుమ్ముతో సుడులు తిరుగుచున్నట్లు గనక మన కలలో కనిపిస్తే దురదృష్టము బాధలు కలుగుతాయి. గాలిలో తాను తేలిపోతున్నట్లు గనక లేదా లేచిపోతున్నట్లు గనక మన కలలో కనిపిస్తే జీవితంలో అపారమైన మార్పులు జరుగుతాయని అర్థం. అది చెడు మార్పు కావచ్చు లేదా మంచి మార్పు కావచ్చు. గాలిలో సంతోషంగా ఎగురుతున్నట్లు గనక మన కలలో కనిపిస్తే అది ఒక మంచి కల. మీకున్న సమస్యలు వీలైనంత త్వరలో తీరుతాయి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, పనులలో మంచి ఫలితాలు, అన్ని విధాల ఎదుగుదల ఉంటుంది. గాలిలో భయంతో ఎగురుతున్నట్టు లేదా కింద పడుతున్నట్టు గనక మన కలలో కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఉన్న సమస్యలు ఇంకా ఎక్కువ అవడము, నానా ఇబ్బందులు కలుగుతాయి, అన్ని విధాల కష్ట నష్టాలు ఎదురవుతాయని అర్థం. గాలి మూలంగా అన్ని చెల్లా చెదురవుతున్నట్టు గనక మన కలలో కనిపిస్తే మంచి కల కాదు, అది ఒక పెద్ద పీడకల. గాలి గాలి విన్యాసాలు మన కలలో కనిపిస్తే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మరో మంచి కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ యోగి శ్రీనివాస్. నమస్తే.